పంజాబ్ ఎన్నికల బరిలో సోను సుత్ చెల్లె. పంజాబ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మెగా సెగ్మెంట్ నుంచి తన చెల్లెలు మాళవిక సుత్ పోటీ చేస్తారని సోను సుత్ తెలిపారు. తాను మాత్రం ఏ పార్టీలోనూ చేరట్లేదన్నారు. మొదటికి పంజాబ్ ఎన్నికల బరిలో సోను సుద్ చెల్లెలు వచ్చేసిందటబ్బా. సోను సుద్ గురించి తెలుసు కదా, ఇక కరోనా టైంలో మాత్రం ఈయన చాలా అందరికీ కూడా సహాయం చేసిండు, అందరినీ ఆదుకున్నాడు, చాలా వరకు చదివిచ్చిండు, ఇక ఇక్కడ ఒక డాక్టర్ కొనిచ్చిండు, ఇవన్నీ కూడా మనం చూసినాం. ఇక ఆయన రావట్లేడట కానీ రాజకీయాల్లోకి, కానీ చెల్లెను మాత్రం రాజకీయాల్లో నిలబెడతాడట, ఇక పోటీ చేస్తుందట పంజాబ్ నుంచి. కాకపోతే సోను సుద్ అన్న ఏంది అంటే, రాజకీయాల్లోకి వెళ్తే మనుషులు మారిపోతారటనే, వాళ్ళు ఎలా ఉన్నారో గట్ల ఉండరట, అట్లా ఉండేటోళ్ళు చాలా తక్కువ మంది, కోటికో నూటికో ఒకళ్ళు ఉంటారట. మరి ఈ ఎన్నికల్లోకి వెళ్ళిన తర్వాత నీ కుటుంబంలో వాళ్ళు ఈ కోటికి నూటికి ఒక్కళ్ళలాగా మిగిలిపోతావా, లేకపోతే మీరు కూడా మిగిలిన రాజకీయ నాయకుల్లాగా వెళ్తారా అంటే ఏమో తెలియదు. ఎందుకంటే కొంచెం మా తెలంగాణలో చూసిన తర్వాత రాజకీయ నాయకులు అంటే మాకు కొంచెం గుబులు ఉంటుంది, గా గుబులతోనే అరుగుతున్నాయి. ఏదేమైనా కానీ సోను సుద్ కుటుంబంలో నుంచి కూడా ఇక ఎన్నికల ఎంట్రీ స్టార్ట్ అయిందమ్మా. ఇక చెల్లెలతో ఒక అడుగు ముందుకేసిండు, ఇక ముందు ముందు మళ్ళీ వాళ్ళ కుటుంబంలో నుంచి ఎవరొస్తారు, ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు ఏంది అనేది అయితే చూడాలి. ఎందుకంటే ఒక అడుగు పడ్డది అంటే రాజకీయాలు రా అని గుంజుతూ ఉంటాయి. గదైతే గుంజేసింది. ఇక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు సోను సుద్కి అంటే తోడుగా నీడుగా ఆయన చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా వాళ్ళ భార్యతో పాటు వాళ్ళ సిస్టర్ కూడా ఎప్పుడు తోడు ఉంటుందని సోను సుద్ చాలాసార్లు చెప్పిండు. అలాంటి వాళ్ళ చెల్లె అయితే మొత్తానికి ఎన్నికల బరిలో తిరుగుతుందట. మరి ఇక తర్వాత వీళ్ళ కుటుంబం నుంచి ఎవరు వస్తారు, ఇక ఎన్నికల అంటే రాజకీయాల్లోకి సోను సుద్ ఫ్యామిలీ ఎంట్రీ మొదలైందా అంటే ఏమో, ఈ అంశాన్ని బట్టి అయితే ఎంట్రీ మొదలైందనే చెప్పొచ్చు. ఇక ఈమె ఎంట్రీతోటి ముందు ముందు ఎంతమంది వస్తారు, ఈ సేవా కార్యక్రమాలు చాలా వరకు పేర్లు ఏంటంటే సేవా కార్యక్రమాలు చేస్తారు అంటే వీళ్ళు ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అని మాట్లాడుకునేటోళ్ళు, కానీ అది కాదు, ఎప్పటికీ రాము సో ఈ సేవా కార్యక్రమాల్లో అని చెప్పిండ్రు. మరి ఇప్పుడైతే షెల్లే ఎంట్రీ ఇచ్చింది, మరి ఆయనైతే రానని చెప్తాడట. మరి అది ఎంతవరకు వాస్తవం, ముందు ముందు వస్తాడా, ఏం జరుగుద్ది అంటే చూడాలి. మరి ఈమె నిల్చున్న దానికి సోను సుద్ చేసిన సేవా కార్యక్రమాలు ఎంతవరకు హెల్ప్ అవుతాయి, మరి ఇవి ఇండిపెండెంట్గా నిల్చుందా లేకపోతే ఏదైనా పార్టీతో కలిసి ముందుకెళ్తుందా, రేపు ఆ పార్టీ తరఫున గెలిచిన తర్వాత మళ్ళీ ఈమెకి ఏమైనా కొత్త తాయిలాలు ఇచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ తెలవాలంటే గా ఎన్నికల బరికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. ఇక గివబా ఇంకా వార్తాపత్రికలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ మన టైం అయితే అయిపోయింది కాబట్టి ఏదేమైనా ఇక గిట్నే రేపు కూడా వార్తాపత్రికల్లో వచ్చే ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలను కూడా తీసుకొని వస్తా. ఇక ఈ కార్యక్రమాన్ని అయితే స్పాన్సర్ చేస్తున్న వారు ఎస్జీ కన్సల్టెన్సీ. నీట్లో సీట్ రాకపోయినా ఏమాత్రం కూడా చింతించవసరం లేదు, వీళ్ళని కన్సల్టేట్ చేస్తే చాలు, ఎంబీబీఎస్ చేపిస్తారట. కో స్పాన్సర్ బై గురు ఆయుర్కేర్. ఇక ఆయుర్వేదంలో సరికొత్త విధానంతో మోకాళ్ళు, వెన్నుపూసలు, నడుము ఇలాంటి నొప్పులకు సంబంధించి త్వరిత ఉపశమనం కావాలంటే గివీలను సంప్రదించాలట. గియాల్ట్కి అయితే వెళ్ళొస్తా, శనార్థి.